పవన్ కళ్యాణ్ గారు డల్లాస్ మీటింగ్ సంబంధించి ఆయన భగత్ సింగ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు స్వాతంత్ర సమరయోధుడి కింద అని చెప్పినటువంటి విషయాన్ని మన గూట్లే సోదరులు, అంటే వైసీపీకి టీడీపీకి సంబంధించిన గూట్లే సోదరులు, అంటే గూట్లే సోదరులు ఎందుకన్నానంటే పవన్ కళ్యాణ్ గారి జల్సా సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి సునీల్ గారికి మధ్య ఒక సీన్ ఉంటుంది, అన్న గూట్లే అంటే ఎవరని చెప్పి సునీల్ గారు అడిగితే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు చెప్తారు. ఒక విషయంలో పనికొచ్చేటువంటి అంశాలు వదిలేసి పనికిమాలిన వాటి గురించి ప్రస్తావించే వాళ్ళే గూట్లే అంటారా అని. అలాగా నిన్న ఆయన చెప్దాం అనుకున్నటువంటి నేపథ్యం ఏంటి, యువకులు అందరం కూడా మనం స్వాతంత్ర సమరయోధులు కష్టం మీద నిర్మించేటటువంటి దేశంలో అవినీతి పరులకు కొమ్ము కాస్తా మన బాధ్యతలు విస్మరిస్తున్నాం అనేటువంటి సబ్జెక్ట్ క్రక్స్ ఆయన చెప్పే ప్రయత్నంలో ఆయన చంద్రశేఖర్ ఆజాద్ గారు చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళకి దొరకకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆయన ఏకంగా ప్రాణత్యాగం చేశారు, సూసైడ్ చేసుకున్నారని చెప్పేటువంటి ప్రయత్నంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అనేటువంటి కేటగిరీలో చంద్రశేఖర్ ఆజాద్ గారు, భగత్ సింగ్ అనేటువంటి నేమ్స్ ఓవర్లాప్ అయి చంద్రశేఖర్ ఆజాద్ గారి బదులు భగత్ సింగ్ అనేటువంటి పేరుని చెప్తే జనగణమన పాడడం కూడా రాకుండా తద తద మమ మమ అనేటువంటి జగన్ గారు లాగో, లేదా సారే జహాసే హత్య బుల్బుల్ 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 హై సతారా అనేటువంటి బాలకృష్ణ గారు లాగో, అదేదో జాతీయ గీతాలను తొంగలోకి దొక్కినట్టు జాతి కోసం పోరాడినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు బదులు జార్జ్ వాషింగ్టన్ అనో జార్జ్ బుష్ పేర్లో చెప్పినట్టు ఎందుకు అంత కంగారు పడ్డారో నా గూట్లే సోదరులు అయితే నాకు అర్థం కాలేదు. కానీ అందుకని ఉపయోగపడేటువంటి అంశాలు ఏమున్నాయో చూడాలా. అందులో కేటగిరీ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అనే కేటగిరీలో ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు ఓవర్లాప్ అవుతానో కన్ఫ్యూజ్ అవుతానో దానిలో వచ్చేటువంటి నష్టం ఉంది. మనకు జాతీయ గీతాలే పాడడం రానటువంటి వాళ్ళు కూడా కోటేసి ఓట్లేసి గెలిపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ వెనకాల తిరిగినప్పుడు మనం ఇలాంటి గూట్లే విషయాలను పట్టించుకోకూడదని సవినయంగా తెలియజేసుకుంటూ తమరు ఇలాంటి ఆలోచించి ఆరోగ్యాలు పాడు చేసుకోకూడదని కూడా విన్నవించుకుంటూ జై జనసేన, జై హింద్, అలాగే జై గూట్లే సోదరులు.